ప్రైవేట్ హాస్పిటల్స్ పై వచ్చే వదంతులు నమ్మకండి అని పొద్దుటూరు డాక్టర్ కోవిడ్-19 చికిత్సకు డాక్టర్స్ గా పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి మాత్రమే అత్యవసర కేసులు చూడటం జరుగుతుందన్నారు. సేఫ్టీ కిట్స్ ను కడప జిల్లా ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లకు 20, కడప ఫాతిమా కోవిడ్ హాస్పిటల్లో 30 కిట్స్ ను 100,000 రూపాయల నిధులతో పంచిపెట్టినట్లు డాక్టర్ హరీష్ కుమార్ పేర్కొన్నారు. గర్భవతులకు సంబంధించిన కేసులు అన్ని వేళలా చూపబడతాయన్నారు. ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్ పై వచ్చే వదంతులను నమ్మద్దని ఈ సందర్భంగా డాక్టర్ వై హరీష్ కుమార్, స్థానిక డాక్టర్ నాగలక్ష్మి లాప్రోస్కోపిక్ మరియు గ్యాస్ట్రో ఎంటాలజీ సెంటర్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో డాక్టర్ వై హరీష్ కుమార్ చెప్పారు. పెరుగుతా ఉన్నాయి, ఫర్దర్ గా స్టేజ్ పెరగకుండా ఉండాలంటే మనం చాలా జాగ్రత్త తీసుకోవాల్సింది. ఇది చాలా క్రిటికల్ స్టేజ్. మనం ఎంత కుదిరితే అంత సామాజిక దూరం పాటించి ఇంట్లోనే ఉంటే ఈ స్టేజ్ 3 వెళ్లకుండా మనం ఆపగలుగుతాం. ఈ చర్యలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు చాలా అభినందించు. ఈ భాగంలో మన పోలీస్ కమిషనర్స్ కానీ, మన ప్రొద్దుటూరు పోలీసులు కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ, వాళ్ళు చేస్తున్న శ్రమకి మనం అభినందించాల్సిందే. మరియు ప్రైవేట్ హాస్పిటల్స్ మీద కొంత ఓపీస్ రన్ చేయట్లేదని కొంత కామెంట్ వస్తుంది. దాని గురించి వివరణ ఇవ్వడానికే ఈ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేశాము. అయితే ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని హాస్పిటల్స్లో, ప్రొద్దుటూరులో ఉన్న అన్ని హాస్పిటల్స్లో కూడా ఎమర్జెన్సీ సర్వీసులకైతే ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఓన్లీ రెగ్యులర్ ఓపీ సర్వీసెస్ మాత్రం ఇవ్వకూడదు. ఎందుకంటే ఓపీ సర్వీసెస్ ఇవ్వాలంటే పేషెంట్స్ రిసెప్షన్స్లో పేషెంట్ కానీ రిలేటివ్స్ కానీ వెయిట్ చేస్తారు. వెయిట్ చేయడం వల్ల అక్కడ గుంపులు గుంపులుగా పేషెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఒకరి నుండి ఒకరికి వ్యాధి సోకే అవకాశం ఉంది. అందుకని ఓపీ సర్వీసెస్ క్లోజ్ చేయమని గవర్నమెంట్ ఆదేశించింది. గవర్నమెంట్ ఆదేశం ప్రకారమే మనం ఇప్పుడు ప్రొద్దుటూరులో కానీ అన్ని ఊర్లో కానీ, ఆంధ్రప్రదేశ్ మొత్తం, దేశం మొత్తంలో కూడా ఓన్లీ ఓపీ సర్వీసెస్ క్లోజ్ చేసి ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. అయితే అందరికీ డౌట్ రావచ్చు, పేషెంట్స్కి ఎట్లా మరి ఓపీలో ప్రాబ్లమ్స్ ఉంటే ఎట్లా చూపించుకోవాలి, రెగ్యులర్ బీపీ కానీ, షుగర్ పేషెంట్ కానీ రెగ్యులర్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి కూడా అన్ని హాస్పిటల్స్లో కూడా వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉంటాయి. ఫోన్ నెంబర్స్ ద్వారా మీరు వాళ్ళని కాంటాక్ట్ చేసి ఫోన్లోనే మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దీని గురించి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఏ హాస్పిటల్కైనా, ఏ అందరు హాస్పిటల్స్ ఇస్తారు, ఏ హాస్పిటల్కైనా హాస్పిటల్కి వెళ్ళి ఫోన్ నెంబర్ కనుక్కొని ఆ ఫోన్ నెంబర్ ద్వారా మీరు ఫోన్ చేసి మేము బీపీకి పలాంటి ట్యాబ్లెట్లు తీసుకుంటాం, లేకపోతే షుగర్కి పలాంటి ట్యాబ్లెట్స్ తీసుకుంటాం, ఇప్పుడు మేము అవే కంటిన్యూ చేయొచ్చా, లేకపోతే ఇంకేమైనా మారుస్తారంటే మీకు ఫోన్ కన్సల్టేషన్ ఫెసిలిటీస్ అన్ని హాస్పిటల్స్లో ఉన్నాయి.